ఫ్యాక్ట్ నెంబర్ 1, మనమందరం మన లైఫ్ టైంలో ఒక్కసారైనా కబడ్డీ ఆడి ఉంటాం. ఈ ఆట గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు ఫేమస్ కదా ఫ్రెండ్స్. అయినా ఈ ఆట గురించి మనకు తెలియని ఫ్యాక్ట్ ఏమిటంటే, ఇప్పటివరకు జరిగిన 5 కబడ్డీ వరల్డ్ కప్ టోర్నీలను ఇండియానే గెలిచింది. అలాగే ఫీమేల్ కబడ్డీ వరల్డ్ కప్ టోర్నీలను కూడా ఇండియానే గెలిచింది. సో ఫ్రెండ్స్, మనం క్రికెట్లో కేవలం 2 వరల్డ్ కప్లే గెలిచామని బాధపడకండి. మనను కబడ్డీలో ఇంతవరకు ఎవరు ఓడించలేదని గర్వపడండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, నావీ డేలను ఎలా జరుపుకుంటున్నామో అలాగే స్విట్జర్లాండ్ దేశంలో సైన్స్ డేను జరుపుకుంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఈ సైన్స్ డేను తమ దేశాన్ని చూడడానికి వచ్చిన వ్యక్తి గుర్తుగా జరుపుకుంటున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, మన మాజీ రాష్ట్రపతి, ఫాదర్ ఆఫ్ మిసైల్ అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారు 2006 మార్చ్ 26న స్విట్జర్లాండ్ను సందర్శించారు. ఆ రోజును సైన్స్ డేగా జరుపుకుంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్రెండ్స్, మన దేశ రాజధాని అనగానే మనం టక్కుమని ఢిల్లీ అని చెప్తాం. కానీ నేను చెప్పే ఈ కంట్రీకి రాజధాని అనేదే లేదు. అవునండి, ఆ కంట్రీ పేరు నౌరు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఓ చిన్న దేశం. ప్రపంచంలో 10,000 జనాభాతో 2వ చిన్న దేశం మరియు విస్తీర్ణంలో 3వ చిన్న దేశం. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ ఫ్యాక్ట్ వినగానే మీరు కన్ఫామ్గా జెలస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది ఒక స్పా గురించి, అది కూడా మన హ్యూమన్స్ కోసం కాదు, ఎలిఫెంట్స్ కోసం. అవునండి, ఎలిఫెంట్స్ కోసం. ఇది ఎక్కడో లేదు, మన కేరళలోని గురువ్యార్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడ ఎలిఫెంట్స్కి స్నానాలు చేయించడం, మసాజ్ చేయించడం, స్క్రబ్స్ చేయించడం లాంటివి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, వజ్రాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచాన్ని నడిపించిందంటే ఎవరైనా నమ్ముతారా? అవునండి, ఇది నిజం. 18వ శతాబ్దంలో బ్రెజిల్లో వజ్రాలు లభించేంత వరకు మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మరియు కృష్ణా జిల్లాల్లో దొరికిన వజ్రాలనే వాడేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ప్రపంచంలోనే నీటిపై తేలియాడే పోస్ట్ ఆఫీస్ ఒక్కటి మాత్రమే ఉంది. అది కూడా మన భారతదేశ స్విట్జర్లాండ్ అని పిలువబడే కాశ్మీర్లో దాల్ సరస్సుపై ఉంది, భారీ హౌస్ బోట్పై కలదు. ఇంకో విషయం ఏమిటంటే, ప్రపంచంలోనే ఎక్కువ పోస్ట్ ఆఫీసులు ఉన్న దేశం కూడా మన దేశమే. ఫ్యాక్ట్ నెంబర్ 7, సాధారణంగా చెట్లు పగటిపూట ఆక్సిజన్ని, రాత్రి సమయంలో కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. అందుకోసమే రాత్రిపూట చెట్ల కింద నిద్రపోవద్దంటారు. కానీ రావి చెట్టు మాత్రం పగటిపూటతో సహా రాత్రిపూట కూడా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. అందుకోసమే మన పూర్వీకులు దాన్ని భక్తితో పూజించే విధంగా ఆంజనేయ స్వామి దేవస్థానాల వద్ద ఎక్కువ పెంచి పూజిస్తుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, సాధారణంగా మన హిందువులు కాకులని తమ పూర్వీకులుగా భావిస్తుంటారు. కానీ రాజస్థాన్లోని కార్ణికామాత ఆలయంలో భక్తులు మాత్రం ఎలుకలని తమ పూర్వీకులుగా భావించి పూజలు చేస్తుంటారు, అలాగే ఆహారాన్ని అందిస్తుంటారు. ఇది భారతదేశం గురించి తెలియని వాస్తవాల్లో ఒకటిగా నిలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 9, మన ఇండియాకు చెందిన గో ఎయిర్లైన్స్ ప్రతి సంవత్సరం లేడీస్ ఎయిర్ హోస్టర్స్ని మాత్రమే తీసుకుంటారు, జెంట్స్ ఎయిర్ హోస్టర్స్ని తీసుకోరు. ఎందుకంటే లేడీస్ ఎయిర్ హోస్టర్స్ వెయిట్ తక్కువగా ఉండడం వలన ఈ సంస్థకి ప్రతి సంవత్సరం $5,000 ఇంధనం ఆదా అవుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 10, భారతదేశం ఉమ్మడి కుటుంబాలకు నిలయమని మనందరికీ తెలుసు. కానీ అదే మనకు వరల్డ్ రికార్డ్ తీసుకొచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? ఈ విషయం వింటే నిజమనే అనొచ్చు. మిజోరంలో బక్తాంగ్ గ్రామంలో 181 కుటుంబ సభ్యులకు మిస్టర్ జియోనా చానా అధిపతి. ఈయన 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 14 మంది మనవరాళ్ళు, 33 మంది మనవళ్ళతో ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా రికార్డు సృష్టించాడు. సో గైస్, ప్లీజ్ ఈ విషయంపై మాత్రం నన్ను ఎలాంటి డౌట్స్ అడగకండి.